రెండున్నర నెలల కాలంలో భారతదేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మారిపోయాయి ఒకటి మహారాష్ట్ర రెండు బీహార్ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారటానికి ముందు జరిగినటువంటి పరిణామ క్రమాన్ని హోమ్ గారు చెప్పినట్టు క్రానాలజీని ఒకసారి పరిశీలించుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోవటానికి ముందు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు విహారయాత్రకు బయలుదేరారు మొదట అహ్మదాబాద్ పోయారు అక్కడ నుంచి సూరత్ పోయారు లేదా సూరత్ నుంచి అహ్మదాబాద్ వచ్చారు అక్కడ నుంచి గౌహటి వెళ్ళారు గౌహటిలో విలాసమైనటువంటి హోటల్లో స్వీట్ రూమ్స్ వేసుకొని కూర్చున్నారు ఆ హాల్లో కన్వెన్షన్ హాల్లో ఆ హోటల్లో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్లో సమావేశాలు జరుపుకున్నారు వీడియోలు రిలీజ్ చేశారు వీటన్నింటికీ అయినటువంటి ఖర్చు ఆ ప్రయాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ టికెట్ మీద వాళ్ళ వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టి ప్రయాణం చేశారా వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టి హోటల్ బిల్లు కట్టారా లేదా అన్నదాని సమాచారం మాత్రం ఇంతవరకు రాదు దాన్ని ఆ ఆ సమాచారాన్ని ఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పట్టుకోలేదు ఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పట్టుకోలేదు కారణం మీకు తెలుసు నాకు తెలుసు అక్కడి నుంచి గోవా వచ్చారు కొంతకాలం మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి కథ కమామిషో ఆ రెండు మూడు రోజుల్లో కీలకమైనటువంటి సన్నివేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ షిండే మోటా అసమ్మతి ఎమ్మెల్యేలందరూ కూడా గోవాలో క్యాంపేసి ఉన్నారు ఆ మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంలో అలిగి ఇంట్లో కూర్చున్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్కి బీజేపీ అగినాయకత్వం అమిత్ షాతో సహా ఇచ్చినటువంటి తాకీదులు ఆదేశాలు ట్విట్టర్లోనే ఉన్నాయి ఇది ఒక ప్రభుత్వాన్ని కూల్చివేయటం ఒక ప్రజా అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఆ బీజేపీ ఆశీస్సులతోటి జరిగినటువంటి కథాక్రమం కథనాక్రమం కానీ బీహార్లో ప్రభుత్వం అంటే ఒక బీహార్లో కూడా సంఘటనే అది ఎన్డీఏ బీజేపీ జేడీయూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఆ సంఘటన నుంచి జేడీయూ బయటికి రావటం ఆర్జేడీ తోటి కాంగ్రెస్ తోటి వామపక్షాల మద్దతుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కూడా ఈ కాలంలోనే జరిగింది కానీ ఈ హంగు ఆర్భాటాలు ఎమ్మెల్యేలు ప్రయాణాలు విహారయాత్రలకు పోవటాలు విలాసవంతమైనటువంటి హోటల్లో నివసించిన బస్ చేయటం అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్లు ఆడియో కాన్ఫరెన్స్లు ఏకనాథ్ షిండే స్పెషల్ ఫ్లైట్లో బరోడా వచ్చి రాత్రికి రాత్రి దేవేంద్ర ఫడ్నవీస్ని కలిసి మళ్ళీ తెల్లారిపాటికి స్పెషల్ హెలికాప్టర్లో గౌహటి వెళ్ళిపోయాడు అక్కడ సమావేశం కోసం సో అటువంటి సర్ప్రైజ్ ప్రైవేట్ జెట్ విజిట్స్ బీహార్ రాజకీయాల్లో లేవు అయినా ప్రభుత్వం మారింది కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోరిక మేరకు ఎవరి ప్రయత్నాల మేరకు మారింది బీహార్లో అధికారంలో ఉన్న సంఘటన ఎవరి ఆసక్తి లేదంటే ప్రయోజనం కోసం కంపోజిషన్ మార్చారు మార్చుకున్నారు అనేది ఈ రెండింటినీ పరిశీలించినప్పుడు మనకి అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో జూన్ నెలలో సోనియా గాంధీ కరోనా బారిన పడి ఐసోలేషన్లో ఉన్నారు ఐసోలేషన్లో ఉన్న కాలంలో మనకు తెలిసినటువంటి సమాచారం నితీష్ కుమార్ గారు ఆవిడని పలకరించడానికి ఫోన్ చేశారు సహజం ఒక మనిషికి బాగలేనప్పుడు గతంలో ఢిల్లీలో నితీష్ కుమార్ గారు మంత్రిగాను పార్లమెంటు సభ్యుడిగాను ఉన్న కాలంలో ఆవిడ కూడా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు కనుక ఆ మాత్రం పలకరింపులు ఈ మధ్య ఏదో సంఘటన జరిగితే ఓ మిత్రుడు ఇవన్నీ మానవ సంబంధాలు అయ్యా మీరు అన్నీ మీరు వీటిని పట్టించుకోకూడదు అని చెప్పి అన్నట్ట ఇవన్నీ మానవ సంబంధాలు దానికోసం ఫోన్ చేశారు పలకరించారు బాగానే ఉంది దాని తర్వాత ఆయన కూడా అంతా వెళ్ళబోసుకున్నాడు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీహార్లో ఉన్నటువంటి జేడీయూ సంఘటనని జేడీయూ పార్టీని చేల్చడం కోసం శాయశక్తిలో ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ నేను నిర్ణయం తీసుకోలేకపోతే నా పార్టీ నా చేతుల్లో నిలబడదు అని చెప్పి ఆయన మొత్తుకున్నాడు సరే రాహుల్ గాంధీతో మాట్లాడి సమ మాట్లాడండి అని చెప్పి ఆవిడ చెప్పింది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీతోటి తేజస్వి యాదవ్ మాట్లాడాడు ఫోన్లో రాహుల్ గాంధీ బీజే బీహార్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి భక్తిచరణ్ చరణ్ దాస్ని పట్నా పంపించారు కాంగ్రెస్ కూడా అంటే జేడియూ బీజేపీ నుంచి చీల్చుకొని ప్రచార ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధపడితే కాంగ్రెస్ కూడా బయట నుంచి ప్రత్యక్షంగానూ పరోక్షంగానో మద్దతు ఇస్తుంది అనే సందేశం తెలియజేయడం కోసం భక్తిచరణ్ దాస్ పట్నా వెళ్ళారు ఇదంతా ఒక రెండు వారాలు క్రమంలో జరుగుతుంది ఆ క్రమంలోనే ఎంఐఎం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎంఎం టికెట్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆర్జేడీలో చేరారు దాంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ డెబ్బై తొమ్మిది స్థానాలతోటి అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ రూపాంతరం చెందింది ఈ అంశాన్ని కూడా ఆ జూన్ లాస్ట్ వీక్లో అనుకున్న తెలుగడ్డలో మీకు చెప్పాం ఎంత జరుగుతున్నా ప్రభుత్వం బీహార్లో ఉన్నటువంటి పాలకూటంలో అసమ్మతిని గమనించలేకపోయింది మరొక రాష్ట్రంలో అసమ్మతి సెగలు రగిలించడంలో నిమగ్నం అయిపోయింది ఇది రెండు రాష్ట్రాల అధికార మార్పిడిలో జరిగినటువంటి పరిణామం ఒకచోటేమో కోట్ల కోట్ల రూపాయలు అది వందల కోట్ల రూపాయలు ఎందుకంటే హోటల్ హోటల్ అంతా బ్లాక్ చేసుకొని ఉన్నటువంటి చిన్న విషయం కాదు అన్ని రోజుల పాటు నెల రోజుల పాటు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చడం కోసం మరొక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చడం కోసం ఏ చిన్నపాటి ఖర్చుతో పని లేకుండానే సమన్వయం జరిగిపోయింది ఒక ఇక్కడ ఒక అంశాన్ని మనం స్పష్టం చేసుకోవాలి ఏదో నితీష్ కుమార్ బీజేపీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి మొత్తం దేశంలో లౌకిక రాజకీయాలకి ఒక పెద్ద ముందడుగ్గా ఉంటుంది తప్పనిసరిగా లౌకిక సంఘటనకి కాస్త కోస్తో మేలు జరుగుతుంది ఇప్పటికే జేడీయూ చేతిలో పదహారు మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు జేడీయూ బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ఉన్నటువంటి జేడీయూ సభ్యులు బీజేపీ ప్రతిపాదిస్తున్నటువంటి చట్టాలకి ఆమోదం తెలియజేస్తారని చెప్పి మనం ఆశించాల్సిన అవసరం లేదు రాజ్యసభలో చాలా బిల్లును పాస్ చేసుకోవాలి అంటే బీజేపీకి మరింత కష్టమయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది జేడీయూ బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఆల్రెడీ ఎదురుదెబ్బతింది అని చెప్పి మనం వార్తలు చూస్తూ ఉన్నాం ఈ మేరకి బీజేపీ వేగాన్ని దూకుణ్ణి నియంత్రించడంలో ఈ పరిణామం కాస్త అంత ఉపయోగపడుతుంది అదే సమయంలో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి నితీష్ కుమార్ ఏదో లౌకిక విలువల కోసం బీజేపీ చేసి దేశాన్ని చీల్చడం కోసం బీజేపీ చేసినటువంటి కుయుక్తులు కుట్రలు పన్నాగాలు వాటిని వ్యతిరేకించి బీజేపీ నుంచి బయటకు వచ్చాడు అని చెప్పి అపోహలకు గురవాల్సిన అవసరం లేదు ఆయన తన అధికారాన్ని తన పార్టీని కాపాడుకోవడం కోసం బయటకు వచ్చాడు ఆ బయటకు వచ్చిన తర్వాత అనివార్యంగా రాజకీయాల్లో ఉండాలి అంటే ఆర్జేడీతో జతులు కలపాలి కాంగ్రెస్తో జతులు కలపాలి వామపక్షాలతోటి సహకారం తీసుకోవాలి అదే చేశాడు దీన్ని ఇంతవరకే చూడాలి తప్ప మొత్తం దేశ రాజకీయాల్లో ఒక నూతన లౌకిక సంఘటన ఏర్పాటు దిశగా పరిణామాలు సాగుతూ ఉన్నాయి అనేది మనం నిర్ధారించలేము ఎందుకంటే ప్రాంతీయ పక్షాలు లౌకికత్వం పట్ల పక్షాలకు ఉన్నటువంటి గాలివాటు అభిప్రాయాలు అంచనాలు ఎత్తుగడలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం